హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల ఆగస్టు నెల జీతాలు పెన్షన్పై ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ఐదు వేల ఐదు వందల కోట్ల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి జీతాలు పెన్షన్లకు ఎదురుచూపులే రాష్ట్ర ఖజానాకు రోజుకు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు ప్రతి నెల ఎదురుచూపులైతే తప్పడం లేదు ఖజానాకు వస్తున్న ఆదాయం అంతా ఏమైపోతుందో అర్థం కాదు అప్పు పుడితేనే ఉద్యోగులకు వేతనాలు పెన్షన్లు ప్రతి నెల ఉద్యోగులది ఇదే పరిస్థితి సో సెప్టెంబర్ ప్రారంభమై ఆరు రోజులైంది అయినా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు పెన్షన్లలో సగం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది మంగళవారం రిజర్వ్ బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో మూడు వేల కోట్ల అప్పు తెచ్చింది ఈ అప్పైనా జీతాలు పెన్షన్లకు వాడుతుందన్న ఆశ అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల వేజ్ అండ్ మీన్స్ అప్పును చేయబదులుగా తీసుకుని వాడేసింది దీంతో బుధవారం ఖజానాలో జమ అయ్యే మూడు వేల అప్పును ఆర్బీఐ తన చేబదుల అప్పు కింద సర్దుబాటు అయితే చేసుకుంటుంది ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే మళ్ళీ ఆర్బీఐ వద్ద నుంచే ప్రభుత్వం చేబదులప్పు తీసుకోవాలి ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం ప్రతి నెల కూడా సుమారుగా ఐదు వేల ఆరు వందల కోట్లయితే చెల్లించాలి అందులో ఇప్పటి వరకు ఉద్యోగుల జీతాల కోసం కేవలం రెండు వేల రెండు వందల కోట్లు చెల్లించారు పెన్షనర్లకు పైసా చెల్లించలేదు అలాగే టీచర్ల వేతనాల బిల్లులు కూడా ఆపారు టీచర్స్ డే రోజున కూడా ఉపాధ్యాయులకు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారంటూ మంగళవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం అయ్యింది దీంతో ఆపిన టీచర్ల వేతనాల బిల్లులను తక్షణమే పంపాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని జిల్లాల డీడీఓలను ఆదేశించడం కూడా జరిగింది ఈ విధంగా ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్కి సంబంధించి శాలరీస్ అయితే మరి ఇంకా రెండు మూడు రోజుల వరకు క్రెడిట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదండి సో త్వరగత జీతాలు పెన్షన్లు జమ కావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎందరూ భావిస్తున్నారు సో కప్ తప్పనిసరిగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్